నమో నారాయణాయ నమశివాయ గరుడు పురాణంలో మనం ఈరోజు జ్వర నిదానం గురించి తెలుసుకుందాం దట్ మీన్స్ జ్వరం ఎలా ఏంటి అని రకాల మొత్తం దానికన్నా ముందు మన ఈ భారతదేశంలో అత్యాచార దోషులు ఎవరైతే ఉన్నారో వారికి మరణ శిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటిన్యూషన్ జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి మనకు తెలిసే బోల్డేండి కదా సో అలా కొన్నిటి పేర్లు అట ఇలా ఉంటాయట ఇవి జనరల్గా శివుని యొక్క కంటి మంట నుండి పుట్టినివని చెప్పేసి అంటూ ఉంటారట వాటిలో కొన్ని పేర్లు రోగపతి పాప్మ మృత్యురాజ అసన అంతక ఓజోషణ మోహమయ సంతాపాత్మ సంతాప అపచారజ ఈ జ్వరాలట జనరల్గా ఎక్కువగా బాధిస్తాయి మిగతావి వచ్చిన ఊరకనే పోతాయట ఒలే వెచ్చగుంది విడిది అంటారు ఒళ్ళేందమ్మా వెచ్చగుంది అంటారు ఆ జ్వరమే బట్ కాసేపు పోయింది సో అది ఎంత ఇంపార్టెంట్ కాదు ఏవైతే మనం జ్వరాలు బాధిస్తుంటే వాటికి ఈ పేర్లు అట మళ్ళీ ఆ పేర్లు నింప్తగా అంటే వచ్చిద్దేమో చెక్ చేద్దాం తర్వాత మనుషులకు వచ్చే జ్వరాలు ఇవి మరి మన ఇళ్ళల్లో కోళ్ళు కుక్కలు మేకలు గొర్రెలు ఈ గుర్రాలు ఏనుగులు ఇలా ఉంటాయి కదా మరి వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చి నేను చెప్తాను ఏనుకొచ్చే జ్వరాన్ని అట పాకలం అని అంటారట ఏనుకి జ్వరం వచ్చింది పాకలం ఆ జ్వరాన్ని పాకలం అంటారు గుర్రానికి జ్వరం వచ్చింది దానిని అభితాపం గుర్రాలకి జ్వరం వస్తే అభితాపం కుక్కకు జ్వరం వచ్చింది అనుకోండి అలర్కం కుక్కకు జ్వరం వస్తే అలర్కం మేఘాలకి నీటికి మందులకి కూడా జ్వరం వచ్చిందట సో ఇంట్రెస్టింగ్ కదా సో మేఘాలకి కనుక జ్వరం వచ్చినట్టయితే ఇంద్రమదం అంటాం మేఘాలకి జ్వరం వస్తే ఇంద్రమధం నీటికి జ్వరం వస్తే నీలిక మందులకి జ్వరం వస్తే ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మరి మందులకు జ్వరం ఏంటంటే అర్థం కావాలి జ్యోతి అంటే ఇంక అసలు ప్రజ్వరలిద్ద వేడు అసలు ఇక నేలకి జ్వరం వస్తేనట ఓషరా అంటారట ఎప్పుడైనా సరే ఈ ప్రకృతిలో పంచభూతాలన్నవి చేంజెస్ వస్తూ ఉంటే వాటికి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అనుకోవాలి అలా నీ మేఘాలకు వస్తే ఇంద్రమదం నీటికి గనక వస్తే నీలిక మందులు గనక వస్తే జ్యోతి నేలకు గనక వస్తే ఊషరా అంటారు సో ఈరోజు సింపుల్ ఇక్కడ ఆపుతూ ఉన్నా రేపు కఫ జ్వర లక్షణాలు ఏంటి డిస్కస్ చేద్దాం